ఏపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల చివరిలోపు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది అయితే ముద్రగడను జనసేన తరఫున కాకినాడ సిటీ నుంచి పోటీ చేయించాలని టీడీపీ ప్రతిపాదనలు పెడుతోంది అలా అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడం ఈజీ అవుతుందని లెక్కలు వేస్తోంది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు గ్లాస్ పార్టీలోకి చేరడం త్వరలోనే పవన్ కళ్యాణ్ కిర్లంపుడి వచ్చి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారు అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది రెండు వేల తొమ్మిదిలో చివరిసారి ఆయన కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అంతకుముందు కాకినాడ ఎంపీగా ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఈసారి కాకినాడ ఎంపీ లేదా ప్రత్తిపాడు పిఠాపురం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే టీడీపీ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది గతంలో వారాహి యాత్ర సమయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది దమ్ముంటే పవన్ తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు ద్వారంపూడి వచ్చే ఎన్నికల్లో ద్వారం పుడిని ఖచ్చితంగా ఓడిస్తానని శపథం చేశారు పవన్ దానికి తగ్గట్లుగా ఈ నెల మొదటి వారంలో జరిగిన పవన్ పర్యటనలో కాకినాడ సిటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు వార్డుల వారిగా నిర్వహించారు ముద్రగడ పద్మనాభం జనసేన తరపున కాకినాడ సిటీ నుంచి పోటీ చేయించాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి తగ్గట్లుగా సేనాని ముందు ప్రతిపాదనలు పెట్టడానికి సిద్దమవుతున్నారు వచ్చే వారం జిల్లాకు రానున్న పవన్ కు ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నారు కాకినాడ సిటీలో కాపు మత్స్యకార ఓటర్లు ఎక్కువగా ఉంటారు ఎనభై శాతం ఓట్లు ఆ రెండు సామాజిక వర్గాలవే ప్రస్తుతం కాకినాడ సిటీ టీడీపీ కోఆర్డినేటర్గా వనమాడి కొండబాబు ఉన్నారు ఒక అడుగు ముందుకేసి ఆయనను ఒప్పించి దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేయాలని టీడీపీ భావిస్తోంది ముద్రగడను ఒప్పించి కాపు ఓట్లపై ఫోకస్ పెడితే ఈజీగా విజయం సాధిస్తామని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు అయితే ముద్రగడ ద్వారంపూడి కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి ఈ ప్రతిపాదనను ముద్రగడ అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మొత్తానికి పార్టీలో చేరకుండానే ముద్రగడ ముందు టాస్క్ పెట్టింది టీడీపీ మరి ఆ ప్రతిపాదనకు పద్మనాభం పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి